हाय अंडी नमस्ते नेनु मी श्रावणी वेलकम बैक टू माय चैनल श्रावणी गारी पार्टी ई रोजुटी वीडियो लो नेनु अनवांटेड फेशियल हेयर नी ईजीगा इंट्लोने एला रिमूव चेसुकोवच्चु अनेदी मीतो शेयर चेसुकोबोतुन्नानु सो ई लॉकडाउन टाइम लो मनं सलून्स की वेल्ली चेयिंचुकोवडं अंत मंचिदी कादु वीडियो नी स्किप चेयकुंडा एंड वरकु चूडंडी सो वितौट एनी ब्लाबरिंग लेट्स मूव ऑन टू दी वीडियो सो स्टार्टिंग ऐब्रोस तो चूद्दां इक्कड चूसारु कदा एक्स्ट्रा हेयर अनेदी चाला वच्चेसिंदी फ्रीक्वेंट गा हेयर अनेदी रिमूव चेसुकुंटुंटे मनकी शेप अनेदी पोकुंडा उंटुंदी अलागे नेनु वीडियो चेद्दामनी कोंचेम एक्सेस हेयर पेरिगेंत वरकु वदिलेसानु सो इक्कड चूसारु कदा ऑर्गेनिका इदी एलोवेरा बेस्ड अन्नमाट थ्रेड ई थ्रेड यूज चेयंडी बागुंटुंदी स्मूथ गा तेगुतुंदी अलागे ई थ्रेड नी मनं इंत तीसुकुंदाम अंटे जाना अंटार कदा अंत तीसुकुंदाम कट चेसुकोनी ई कॉर्नर अनेदी ओक नॉट वेसुकोंडी चूसारु कदा इनी इट्ला ट्विस्ट चेसुकोवाली ఇలా చేస్తూ ఉండాలి ఇది ప్రాక్టీస్ తో వస్తుంది సో ఇలా ఫ్రీగా మూవ్ అవుతూ ఉండాలన్నమాట మన ఫింగర్స్ అనేవి ఇప్పుడు మీరు ఈ ట్విస్ట్ అనేవి ఒక 7 టు 8 తీసుకోండి ప్రాబ్లం ఏం లేదు ఎటువైపైతే తీస్తున్నారు అది యాంటీ డైరెక్షన్ లో ఉండాలి అంటే ఇప్పుడు ఇలా తీస్తున్నారు అంటే ఈ డైరెక్షన్ లో ఉండాలి ఇట్లాగా అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను మీరు ఐబ్రోస్ చేసుకుంటున్నారు అంటే కాస్త పౌడర్ ని మీ ఐబ్రోస్ కి అప్లై చేయండి సో దట్ స్మూత్ గా వచ్చేస్తుంది అలాగే తీయగానే థ్రెడ్ లోకి వెళ్ళిపోతాయి సో ఇది ట్విస్టింగ్ అన్నమాట ఇట్లా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వస్తుంది మనం ఎటువైపైతే తీయాలనుకుంటున్నామో ఆ డైరెక్షన్ ఇట్లా పెట్టుకోవాలి ఇది ఉంది కదా నేను ఇప్పుడు ఇలా తీయాలనుకుంటున్నాను కాబట్టి ఈ డైరెక్షన్ లో పెట్టుకున్నాను మీరు గనుక బిగినర్స్ అయితే మీరు లైన్ గీసుకుంటూ చేసుకోండి అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది మీ ఐబ్రో పెన్సిల్ ఉంటుంది కదా దాంతో గీసుకున్నారంటే ఒక లైన్ గీసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది ఇక్కడ నేను ఒక నాకు అలవాటే కాబట్టి నేను ఇలా చేస్తున్నాను ఒకవేళ బిగినర్స్ అయితే ఒక్కొక్క లైన్ తీసుకోండి స్కిన్ పట్టుకోకుండా చాలా టైట్ గా లాగి పట్టుకోవాలి డైరెక్షన్ లో తీస్తున్నారు అంటే ఇట్లా పెట్టుకోండి అయితే ఆల్మోస్ట్ చేసుకున్నాను ఇప్పుడు బ్రషింగ్ చేసుకోండి ఎక్సెస్ ఏమన్నా ఉన్నా కూడా ఈజీగా తెలుస్తుంది ఇక్కడ చూసారు కదా ఎక్సెస్ ఉన్నాయి ఒక్కొక్క హెయిర్ తీసుకున్నారంటే మీకు ఈజీగా ఉంటుంది
ఇప్పుడు ఇలా హెయిర్ని బ్రష్ అవుట్ చేయండి. చూసారు కదా ఇక్కడ ఎంత ఎక్సెస్ ఉన్నాయో హెయిర్, ఇక్కడ కనపడట్లేదు, తీసేసాను. అండ్ దీనికి మంచి షేప్ కూడా వచ్చింది, ఇది చూసారు కదా. ఇప్పుడు ఇట్లా ఫ్రంట్ హెయిర్ని కోమ్ చేశారంటే ఇలా పైకి వస్తాయి. ఈ ఫ్రంట్ హెయిర్ అనేది ఇలా మాత్రమే కట్ చేసుకోవాలి, ఎక్కువ కట్ చేయొద్దు. స్టార్టింగ్లో హెయిర్ అనేది ఎక్కువే ఉండాలి. చాలామంది లేని వాళ్ళు ఐబ్రోస్ కూడా డార్క్ చేస్తారు, సో ఉన్నవాళ్ళు అట్లా ఉంచుకోవడానికే ట్రై చేయండి. సో ఇది మీరు చూసినట్లయితే మీకు రిజల్ట్ అనేది ఈజీగా అర్థమవుతూ ఉండిద్ది. ఈ హెయిర్కి ఈ హెయిర్కి డిఫరెన్స్ అనేది ఈజీగా అర్థమవుతూ ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా ఈ కార్నర్ వరకు హెయిర్ ఉంటే అది ఉంచుకోండి, తీసేయొద్దు. లాంగ్ ఎప్పుడైతే మనం ఐలైనర్ పెడతామో అక్కడి దాకా హెయిర్ ఉంటే ఐస్ అనేవి చాలా బాగా కనిపిస్తాయి. అలాగే ఇట్ సైడ్ కూడా చేసేద్దాం. అండ్ ఇక్కడ మిడిల్లో కూడా కొంతమందికి హెయిర్ ఉంటుంది, నాకు లైట్గా ఉంది, అది కావాలి అంటే ఇలా తీసేసుకోవచ్చు. చూసారు కదా. ఒకవేళ మీకు ఇంకా ఎక్స్ట్రాగా ఉంది అనిపిస్తే ఏదో ఒక పెన్సిల్ని యూస్ చేసి ఫస్ట్ మీరు బ్రష్ అవుట్ చేసుకోండి మీ ఐబ్రోస్ని, లేదా ఇలాంటి బ్రష్ కాకపోయినా మన మస్కారా బ్రష్ ఉంటుంది కదా అట్లాంటి అయినా వస్తాయి. సో ఇట్లా బ్రష్ చేసుకోండి. ఈ ఫిల్లింగ్స్ అనేవి ఇలా ఈ స్టార్టింగ్ పాయింట్ అనేది డార్క్గా బ్లెండ్ చేసుకోవద్దు. చూసారు కదా ఇప్పుడు ఎలా ఉందో. ఎక్కువ పెన్సిల్ యూస్ లేదండి నాకైతే, ఎప్పుడైనా ఎక్సెస్ పెరిగినప్పుడు ఫిల్ చేయడానికి మాత్రమే యూస్ చేస్తాను. ఇలా వన్స్ వేసేసిన తర్వాత దాన్ని నీట్గా ఈవెన్గా బ్లెండ్ చేసుకోండి. చూసారు కదా ఎంత ఈజీగా ఐబ్రోస్ అనేవి చేసేసుకున్నాం. అలాగే ఐబ్రోస్ ప్లక్ చేసుకోవడానికి ఇలాంటి ఇన్స్ట్రుమెంట్ అనేది ఒకటి ఉంటుంది, సో మీకు ఈజీగా ఇట్లా పట్టుకొని ఇట్లా ప్లక్ చేస్తే వచ్చేస్తాయి హెయిర్ అనేది. బట్ సింగిల్ పట్టుకొని ప్లక్ చేయాలి ఇట్లా. ఈ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఆన్లైన్లో దొరుకుతాయి, సో ఒకసారి ట్రై చేయండి. నేను కుదిరితే లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ బాక్స్లో యాడ్ చేస్తాను. సో ఇదొక ఎక్విప్మెంట్, ఇట్లా ఉంది కదా, దీన్ని ఇట్లా అంటే మన ఎక్సెస్ హెయిర్ ఏదన్నా ఉంది అంటే అన్వాంటెడ్ది అది రిమూవ్ అవుతుంది. ఎట్లా అనేది కూడా ఒకసారి చూపిస్తాను, చూసేయండి. దీన్ని ఇలా పట్టుకున్నారు కదా, ఇది స్ట్రింగ్ అన్నమాట. ఇట్లా అంటూ ఉంటే
దీంట్లోకి హెయిర్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. ఇవి కార్నర్స్ అనేవి పట్టుకోవడానికి ఇచ్చారనమాట మనకి. ఇట్లా బెండ్ చేసి ఒక వైపు ఇట్లా అన్నారు అంటే అది ఈజీగా రోల్ అవుతుంది. చూడండి, మేబీ కెమెరా క్యాప్చర్ చేయకపోవచ్చు, బట్ ఇక్కడ ఒక 6-7 దాకా రిమూవ్ అయినాయి. నాట్స్ నుంచే రిమూవ్ అవుతాయి, దాన్ని క్లీన్ చేయాలంటే ఇలా అనేయచ్చు. ఈ వీడియో మీకు ఎంతో హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. పక్కనే ఒక బెల్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను ఎప్పుడైతే వీడియో పెట్టానో వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో నా వీడియోస్ అనేవి మిస్ కాకుండా చూడగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.